కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రతి మనిషికి 10 కేజీల బియ్యంతో పాటు 17 రకాల నిత్యావసర సరుకులను అందజేయాలని కర్నూలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే లింగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీలో 200 రోజులు పని దినాలు కల్పించాలి, 600 రూపాయలు వేతనం అందజేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆటో, భవన నిర్మాణ మరియు ఇతర కార్మికులందరినీ ఆదుకోవడానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య, వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే లింగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు, రైతు సంఘం, వ్యాపార కార్మిక సంఘం పిలుపు మేరకు మండలంలో కౌతాళం, తోవి, ఉరుకుంద, చిరుతపల్లి, చూడి, రౌడూరు, ఎరిగేరి, బదినేహాల్ గ్రామ సచివాలయం ముందు నిరసనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘ మండల కార్యదర్శి ఈరన్న, ఉలిగయ్య, మర్రెప్ప, సిఐటియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా నుంచి జనాలందరూ అల్లాడిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మన జనాల్ని యాత్ర చేసుకొని జనాల్ని మోసం చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. కార్మికులకు సంబంధించిన వరకు ఎక్కడ చూసినా ఈరోజు కార్మికుల పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి నిండలో ఉంటే ఇట్లాంటి దాన్ని అదును చూసుకునే పెట్టుబడిదారులకు ఈరోజు ఊడిగం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ కార్మికులందరూ కూడా ఈరోజు పని దినాల్ని గతంలో ఉన్నటువంటి 8 గంటల పని దినాల్ని ఈరోజు కుదిస్తూ మాకు నష్టాలు వస్తున్నవి, మేమందరం కూడా దివాళా తీస్తున్నాము, కాబట్టి మేము బతకలేమని చెప్పేసి పెట్టుబడిదారులందరూ బీజేపీ ప్రభుత్వము మోడీ గారి దగ్గర అడుక్కుంటే మీరు మీకు ఏ రకంగా అయితే సౌలభ్యం ఉంటుందో ఏ మీకు ఏ రకంగా అయితే ఆదాయాలు కావాలో ఆ రకంగా పెంచుకోవడానికి మా ప్రభుత్వానికి ఎటువంటి కూడా లోకలేదు, కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మోడీ గారు పెట్టుబడిదారులకు హామీ ఇవ్వడం వల్ల ఈరోజు పెట్టుబడిదారులు విచ్చలవిడిగా కార్మికుల్ని ఊచకోతకు వస్తున్నారు. కార్మికులందరూ కూడా ఈరోజు బజార్ పాలు చేస్తున్నారు. గతంలో సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలు పని చేయాలా, 12 గంటలు చేస్తే మాకు లాభం వస్తుంది. అట్లాగే ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు పెట్టుబడిదారులు అందరూ కూడా రేట్లు పెంచేస్తున్నారు. రేట్లకు సంబంధించిన వరకు ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అట్లాగే బియ్యం కానీ పప్పు ధాన్యాలు కానీ నూనె కానీ అన్నీ కూడా రేట్లు పెంచేసి సామాన్య ప్రజలకి ఈరోజు బతకలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నవి. అదే రకంగా మనం రైతుల పరిస్థితులు చూస్తుంటే రైతులకు వాళ్ళు పండించినటువంటి పంటలు కూడా అమ్ముకునే రీతిలో ఈరోజు లాక్డౌన్ ఏర్పాటు చేయడం వల్ల పండించినటువంటి పత్తి కానీ మిరప కానీ ఉల్లిగడ్డలు కానీ ఇట్లాంటి పంటలన్నీ కూడా పండించినటువంటి పంట అంత మొత్తం కూడా నేలపాలయ్యి కొన్ని ప్రాంతాల్లో అయితే విపరీతమైనటువంటి వర్షాలు రావడం వల్ల మార్చి ఏప్రిల్ నెలలో పంటంత కూడా నాశనమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు మంచి అదను వర్షాలు వచ్చినవి, ఇట్లాంటి టైంలో రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కూడా అందించలేనటువంటి ఈ ప్రభుత్వాలు మనకు ఉంటున్నవి, రైతులకు కావాల్సినటువంటి పెట్టుబడి సహాయము కావాల్సినటువంటి బ్యాంకుల్లో కూడా రుణాలు అందలేనటువంటి పరిస్థితులు, ఏ బ్యాంకుకు పోయినా సిండికేట్ బ్యాంకుకు పోయినా లేకపోతే మన స్టేట్ బ్యాంకులో పోయినా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని రైతులు కూడా ఈరోజు లెక్క చేయని రీతిలో రోజు వారము 10 రోజులు 15 రోజులు కూడా ఈరోజు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు కానీ ఎవరు కూడా రైతుల గురించి ఆలోచన చేయడం లేదు. మన సిండికేట్ బ్యాంకులో పోయినా మన స్టేట్ బ్యాంకులో పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్లు ఎవరు కూడా స్పందించడం లేదు, ఎవరు కూడా రైతుల పట్ల ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ కాలంలో ఈ ప్రభుత్వాలు రైతులను అణచేస్తున్నారు. అలాగే ఉపాధి కూలీలకు సంబంధించిన వరకు వ్యవసాయ కార్మికులు గతంలో మనం చూసినాము చాలా ప్రాంతాల్లో వలసలు పోయి బతకడానికి పోయినటువంటి అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు
సరైనటువంటి సౌకర్యాలు లేక ఈరోజు నడిచి వచ్చినటువంటి వాళ్ళు లేదా వాళ్ళు అవసరం పడి చాలా అవసరం పడి గ్రామాల్లో చేరుకుంటే గ్రామాల్లో కనీసము తిండి తినడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము వలసల కార్మికులకు అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికి కూడా మేము 5 కేజీల బియ్యం ఇస్తామంటున్నారు. ఈ 5 కేజీల బియ్యంతో ఏం తినగలరు, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వరకు సరుకులు ఏమైనా అందిస్తున్నారంటే ఎక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు అందించడం లేదు. బియ్యం 5 కేజీల బియ్యం ఇస్తున్నారు తప్ప బియ్యంతో పాటు ఉప్పు కారము మిరపకాయ ఇట్లాంటి సరుకులన్నీ కూడా కొనుక్కోవడానికి ఏమని ఇస్తున్నారంటే ఏమి కూడా ఇవ్వడం లేదు. గతంలో మే నెలలోనో ఏప్రిల్ నెలలో ఒకసారి 1000 రూపాయలు ఇచ్చినారు తప్ప దానికి మించి ఒక రూపాయి కూడా అందించినటువంటిది లేదు. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా ఈరోజు ఇట్లాంటి అద్దాన పరిస్థితులు ఉన్నటువంటి ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళకందరూ కూడా ఒక మనిషికి 10 కేజీల బియ్యం ఇవ్వాలి, అట్లాగే నెలకు 750 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా కరోనా ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా జన సమీకరణ కూడా ఎక్కువ సమీకరించకుండా ఉన్నటువంటి వాళ్ళు నిరసన తెలపాలన్న ఉద్దేశంతో ఈరోజు పంచాయత్ కార్యాలయం ముందు కూడా మేము రావడం జరిగింది. మన పంచాయత్ కార్యాలయంలో ఉన్నటువంటి 3 పంచాయత్ కార్యాలయాలు ఉన్నవి, 3 పంచాయత్ కార్యాలయాల్లో ఎక్కడ కూడా సరైనటువంటి స్టాఫ్ లేదు, ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఎవరు లేదు. ఈ ఆఫీసులో అయితే ఎవరు అడిగే తిట్టంటూ లేదు. ఈ ఆఫీస్ సంబంధించినట్టు ఏదో ఒక కొంతమంది స్టాఫ్ మాత్రమే వాలంటీర్లు మాత్రమే ఉంటారు తప్ప సెక్రటరీలు కానీ జూనియర్ అసిస్టెంట్లు కానీ ఎవరు కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ఏమాత్రం కూడా పనులు జరగడం లేదు. ఇంకా అక్కడ పాపురం రోడ్డు ఒక సచివాలయం ఉంది, అదైతే ఎప్పుడు మూతబడి ఉంది. దానికి సంబంధించినటువంటి వాలంటీర్లు కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా యాప్స్లో ఉండడం లేదు. మూతబడి ఎప్పటి చూసినా కూడా అది పీడు పడిపోయింది తప్ప ఇక్కడున్నటువంటి నాయకులు కానీ ఇక్కడున్నటువంటి అధికారులకు ఇంత పరిస్థితి ఉన్నా ఇక్కడ సచివాలయం మేము హెడ్ క్వార్టర్లోనే మూతబడి ఉంటే ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మా ప్రజా సంఘాలన్నీ కూడా రైతు సంఘము వ్యవసాయ కార్మిక సంఘము అట్లాగే సిఐటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాము. అందులో భాగం కూడా ఈరోజు కౌతాళంలో కూడా మా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమాలు వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా మా రైతు సంఘము తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేసుకుంటున్నాను.